ఈ రోజు ములుగు మండల పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవానికి మిత్రుడు నాకు అత్యంత సన్నిహితుడు నర్సన్న ఆహ్వాన మేరకు కార్యకర్తల అభిమానం మేరకు ఇక్కడ మనం కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది నేను ఒకటే మాట చెప్తున్నా ఇయాల మనమందరం కేసీఆర్ టిఆర్ఎస్ అరాచకాలకు ఎదురొడ్డి నిలబడి పేద ప్రజల తరపున దళితులు గిరిజనులు మైనారిటీలు మహిళలు యువకులు నిరుద్యోగ యువత ఉద్యమకారులు అమరవీరుల తరపున కొట్లాడాల్సిన బాధ్యత తెలంగాణ ఇచ్చిన పార్టీగా అన్నా ఫోన్ దింపు అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త భుజ స్కందాల మీద ఉన్నానని చెప్పి నేను ఈ మిత్రులారా కష్టాలు మనుషులకే వస్తాయి కష్టాలు చెట్లకు రావు ఒకవేళ కష్టాలు చెట్లకు వచ్చినా చెప్పుకునే పరిస్థితి ఉండదు కష్టాలు వచ్చినప్పుడే ఎదుర్కొన్న వాడు మనల్ని అణచివేయాలనుకున్నప్పుడే మనం ధైర్యాన్ని కోల్పోకుండా ఎదురొట్టి నిలబడి శత్రువును ఎదుర్కోవడమే కాంగ్రెస్ పార్టీ ఇలా చాలా నియోజకవర్గాలలో చాలా మంది నాయకులు అమ్ముడుపోయిపోయినా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని అన్యాయంగా అరాచకంగా పరిపాలిస్తుంటే ప్రలోభాలకు గురి చేస్తున్నా కూడా ఇలా ఎన్నో ఒత్తిడి చేస్తున్నా నర్సన్న మీకు అండగా నిలబడి తెలంగాణ ప్రజలకే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆదర్శంగా నిలబడి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద తల పడుతున్నాడంటే మీరందరూ మనమందరం అండగా నిలబడాలి తప్పకుండా 100% గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నేనుంటా కృష్ణం వచ్చిన కూతవేకు దూరంలో నేను ఉంటా ఒక గంట సమయం ఇస్తే గజ్వేల్ నదిగడ్డ మీద నిలబడి కాబట్టి మిత్రులారా కష్టాలు ఎల్లకాలం ఉండవు ఈ సందర్భంగా మీరు ఆలోచన చేయండి 10 సంవత్సరాలు 1994 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నది 2014 నుంచి 2024 వరకు టిఆర్ఎస్ ఉంటుంది ఆ తర్వాత మనది ఈ ప్రాంత ప్రజలు 10 సంవత్సరాలు తెలుగుదేశానికి ఇచ్చిండ్రు 10 సంవత్సరాలు కాంగ్రెస్ కి ఇచ్చిండ్రు 10 సంవత్సరాలు టిఆర్ఎస్ కి ఇచ్చిండ్రు మళ్ళీ మన వంతు వస్తుంది ఇవాళ కష్టపడ్డోళ్లకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన వాళ్ళను తప్పకుండా గుర్తు పెట్టుకుంటాం ఇవాళ జెండా మోసిన వాళ్ళను గుర్తు పెట్టుకొని గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత ఇవాళ కష్టపడ్డోళ్ళు ఎవరు నష్టపోరు కష్టపడ్డోళ్ళని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీది శ్రీమతి సోనియా గాంధీ ఇప్పుడు మనకు దుబ్బాకల ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి వాళ్లకు ఒకరు ఇద్దరు బంధువులు మిత్రులు స్నేహితులు ఎవరో ఎవరు అక్కడ మనకుంటారు ఇవాళ ఈ గజ్వేల్ ప్రాంతం నుంచి మన బంధువులు ఎవరున్నా దుబ్బాకకు రాండి ఒక్కరు ఒక 10 ఓట్లను టార్గెట్ పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఒక 10 కుటుంబాలను టార్గెట్ గా పెట్టుకొని ఈ రాబోయే వారం రోజులు మనం అక్కడ కష్టపడతాం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం ఇక్కడ పెట్టే అక్రమ కేసులను ఇక్కడ పోలీసులు వేధింపులకు ఇక్కడ కేసీఆర్ చేస్తున్న అరాచకాలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నేనుంటా అని చెప్పి మళ్ళీ సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ జై కాంగ్రెస్.